శ్రీ గురుభ్యో నమః. నా పేరు డాక్టర్ రవిశంకర్ శర్మ. శ్రీ గాయత్రి జ్యోతిష్యాలయం పంచాంగకర్త, హస్త సాముద్రిక జ్యోతిష్య వాస్తు నిపుణులు. కుజ గ్రహ సంచార విషయం గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ మనకు 17వ తారీఖు మనకు కుజుడు సంచరించబోతున్నాడు. కుజుడు మనకు మీనంలోకి సంచరించబోతున్నాడు అన్నమాట. మీనంలోకి సంచరించబోయే ముందు ఈ యొక్క రాశి స్థితి, అంటే ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అనేది మనం తెలుసుకుందాం. మరియు దేశకాల వ్యవహార పరిస్థితుల మీద ఎటువంటి ప్రభావం చూపించబోతున్నదని కూడా మనకు తెలియాలన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఉదయకాలకు లగ్నం వచ్చినప్పటికీ వృషభ లగ్నం అవుతున్నది. దాని ప్రకారంగా చూసుకుంటే కుజుడు సంచరించబోయే రాశి వచ్చేటప్పటికీ మీనం అవుతుందన్నమాట. అంటే 11వది అవుతున్నది. ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు. లాభాల్లోకి కుజుడు రాబోతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ క్రూడ్ ఆయిల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో, ప్లస్ వంట నూనె ధరలు ఏవైతే పెరుగుదల ఉన్నాయో, అవన్నీ ఒక విధంగా కంట్రోల్ అయ్యే విధంగా కనబడుతూ ఉన్నదన్నమాట నాకు రాబోయే రోజుల్లో. ఇదంతా చెప్పబడుతుంది నా యొక్క జ్యోతిష్య పరిజ్ఞాన ప్రభావం ప్రకారంగా, నా యొక్క పంచాంగ విజ్ఞానం ప్రభావం ప్రకారంగానే చెప్తున్నాను. దీంతో కుజగ్రహుడు ఎప్పుడైతే మనకు 11వ స్థానంలో రాబోతున్నాడు, దీంతో పాటు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏవైతే మందకొండిగా ఏదైతే నడుస్తున్నదో వాటికి ఒక విధంగా లాభం విధంగా చేకూరే విధంగా కూడా కనబడుతూ ఉన్నది అన్నమాట నాకు. ఇప్పుడు మిగతా విషయాలకు వస్తే మనం ఒక 12 ద్వాదశ రాశులకి ఈ యొక్క కుజగ్రహ సంచారం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నది అనేది చూసుకుందాం. మనం ముఖ్యంగా ముందుగా మేషరాశి గురించి చూసుకుందాం. కుజుడు లగ్నాధిపతి మరియు వీరికి అష్టమాధిపతి కూడా. సో ఈ యొక్క లగ్నాధిపతి వచ్చేటప్పటికీ మనకు 11వ ఇంట్లో ఉన్నాడు. 11వ ఇంట్లో నుంచి 12వ ఇంట్లోకి రాబోతున్నాడు అనమాట. లగ్నాధిపతి ఎప్పుడైతే మనకు 12వ ఇంట్లోకి రాబోతున్నాడో, శరీర నలత ఆరోగ్య పీడ అనేది మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది అన్నమాట. ఎక్కువగా అలసిపోవడం అనేది జరుగుతుంటుంది. పని ఒత్తిడి ఎక్కువగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క కుజుడి ప్రభావం అనేది అలా ఉంటుంది వీరికి ఈ జాతకం. వీటికి పరిహారం వచ్చినప్పటికీ ఈ యొక్క 12 రాశుల వారికి ఒకటే పరిహారం, అది చివరిలో చెప్తాను. నెక్స్ట్ వృషభ రాశి వారికి వచ్చేటప్పటికీ 12వ ఇంటికి అంటే వ్యయాధిపతి మరియు దాంతోపాటు వీరికి ఆయన సప్తమాధిపతి కూడా అవుతాడు అన్నమాట. సో ఈయన సప్తమాధిపతి మరియు వ్యయాధిపతి ఆయన యొక్క కుజుడు వీరికి 11వ ఇంట్లోకి రాబోతున్నాడు. 11వ ఇంట్లోకి రాబోతున్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అదృష్టాన్ని కలిగించబోతున్నాడు అన్నమాట వృషభ రాశి వారికి. ఎటువంటి అదృష్టము అంటే భూ కొనుగోలు, అటువంటి లావాదేవీలు ఏవైతే క్రయ విక్రయాల్లో మీరు ఇన్వాల్వ్ అవుతారో అటువంటివి లాభాన్ని కలిగించే విధంగా కనబడుతూ ఉన్నది అన్నమాట. మరియు 3వ రాశి అంటే మిథున రాశి అన్నమాట. మిథున రాశి వారికి వచ్చినప్పటికీ ఒక కుజుడు లాభాధిపతి అన్నమాట. ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే లాభాధిపతి దాంతోపాటు ఆయన వీరికి షష్టమాధిపతి. ఈ యొక్క షష్టమాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే వీరికి రాజ్యస్థానంలోకి ప్రవేశించబోతున్నాడో, రాజ్యస్థానం అంటే వీళ్ళకి మీనం అన్నమాట. సో మీనస్థానంలోకి ఎప్పుడైతే ప్రవేశించబోతున్నాడో ఉద్యోగ పరంగా చెప్పాలంటే ఒక ఇంత ప్రాబ్లమాటిక్గా ఉండే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే ఆయన షష్టమాధిపతి కాబట్టి ఈ యొక్క మిథున రాశికి షష్టమాధిపతి దశమంలోకి ప్రవేశించడం వల్ల ఒక విధంగా ఉద్యోగపరంగా కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనేది వీళ్ళు ఎదుర్కోబోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. దాంతోపాటు నెక్స్ట్ రాశి వచ్చినప్పుడు కర్కాటక రాశి వారికి కుజుడు అష్టమంలో ఉన్న కుజుడు భాగ్యస్థానంలోకి రావటం అనేది ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా శుభోదయం అని చెప్పవచ్చు. ఎందుకంటే భాగ్యస్థానం అనేది మూల త్రికోణ స్థానం అనేది చాలా మంచి స్థానం అని చెప్తారన్నమాట. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క కుజ సంచారం అనేది యూస్ఫుల్గానే ఉండబోతున్నది అన్నమాట. నెక్స్ట్ తదుపరి వచ్చేటప్పటికీ సింహరాశి. ఇక సింహరాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థాధిపతి ఆయన ఎవరు కుజుడు చతుర్థాధిపతి, దాంతోపాటు ఆయన ఏ స్థానానికి అధిపతి, భాగ్యస్థానానికి అధిపతి అన్నమాట. ఈ భాగ్యస్థానానికి అధిపతి చతుర్థాధిపతి అష్టమంలోకి మూవ్ అవుతున్నాడు అన్నమాట. సప్తమం నుంచి ఇప్పటికాక వాళ్ళు అనుభవించిన ఒక రకమైన ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లం రాబోతుంది అన్నమాట వీళ్ళకి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క సింహరాశి వారికి ఇప్పటిదాకా వాళ్ళు అనుభవించినది వివాహ సంబంధిత విషయాల ప్రాబ్లమ్స్ అనుభవించు ఉంటారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయి ఎప్పుడైతే 17వ తారీఖు ఎప్పుడైతే కుజుడు వీళ్ళకి మీనంలోకి సంచరిస్తాడో అంటే అష్టమ స్థానంలోకి సంచరిస్తాడో వీళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తారన్నమాట. ఇప్పటిదాకా అయితే కలత్ర విషయంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి పోయి ఈ కొత్త ప్రాబ్లమ్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. తదుపరి కన్యారాశి వారికి మీనం వచ్చినప్పటికీ తృతీయాధిపతి మరియు అష్టమాధిపతి. ఈ యొక్క తృతీయాధిపతి అష్టమాధిపతి ఎప్పుడైతే వీళ్ళు మీనంలోకి సంచరిస్తాడో అంటే మీనంలోకి ఎప్పుడైతే జరుగుతుందో, సో కుజుడు ఉన్న స్థానం వచ్చేటప్పటికి వీరికి ఆల్రెడీ ఉన్న స్థానం
షష్టమంలో ఉన్న స్థానం సప్తమంలోకి మూవ్ అవుతున్నది. సప్తమంలోని వివాహ సంబంధిత విషయాలంటే శత్రు స్థానంలో అంటే తృతీయాధిపతి షష్టమల నుంచి సప్తమంలోకి మూవ్ అవటం వల్ల వీళ్ళకి ఎందుకంటే పాపగ్రహం సప్తమంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి ఎటువంటి అంటే వివాహ సంబంధిత విషయాల్లో ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేయగలుగుతారు వీళ్ళు. దాంతోపాటు తదుపరి గ్రహం తదుపరి రాశి వచ్చేటప్పటికీ వీళ్ళకి తులారాశి, తులారాశి వారికి వచ్చేటప్పటికీ పంచమ స్థానంలో ఉన్న కుజుడు షష్టమంలోకి మూవ్ అవుతున్నాడు. అంటే శత్రు సంబంధిత విషయాలని ఎక్కువగా ప్రేరేపించబోతున్నాడు. అంటే ఎవరైతే శత్రువులు ఉన్నారో, శత్రువులు అంటే ఆరోగ్య విషయాల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఆరోగ్య విషయంలో ప్రాబ్లమ్సే ఉంటాయన్నమాట. శత్రువులు అంటే ఆరోగ్యానికి సంబంధించిన శత్రువులు అని కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా వీరు ఒక ఇంత ప్రతికూలత అనేది వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో తర్వాత తదుపరి వచ్చేటప్పటికీ ఏంటి వృశ్చికం, ఆ వృశ్చికానికి వచ్చేటప్పటికి వీళ్ళకు ఉన్న స్థానం వచ్చేటప్పటికి చతుర్థం, చతుర్థంలో ఉన్నది అన్నమాట. ఇది చతుర్థం నుంచి పంచమానికి వెళ్ళిపోతుంది అన్నమాట. చతుర్థం అంటే ఇప్పటిదాకా వీళ్ళకి ఉన్న ప్రాబ్లము ఓకే ఏవైతే ఉన్నాయో, ఆ గృహ కొనుగోలు విషయాల్లో ఏవైతే ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గి వీరికి కొత్తవి వస్తాయి అన్నమాట. ఏంటి ఇవి? పిల్లల విషయంలో అంటే పిల్లల ఎదుగుదల విషయంలో పిల్లల మాట వినకపోవటం అవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమేటిక్గా తయారయ్యే విధంగా ఉంటుంది. దాంతోపాటు తదుపరి ఇది ఒక ధనుర్రాశి అన్నమాట. ఇక ధనుర్రాశికి వచ్చినప్పటికీ తృతీయంలో ఉన్నది చతుర్థంలోకి పోబోతున్నది అన్నమాట. గ్రహ సంచారం జరగబోతున్నది. తృతీయానికి సంబంధించి భాతృ సంబంధిత విషయాలు ఏవైతే సానుకూలంగా లేవో ఇన్ని రోజులు అవి సానుకూల పడే విధంగా ఉంటుంది. గృహానికి సంబంధించిన కొత్త ప్రాబ్లం అనేది ఎదురవుతుంది అన్నమాట. అంటే ఇంట్లోనే అంటే మీరు ఉండే రెండింట్లో కానీ లేకపోతే కొత్త ఇల్లు కొనాలనుకునే ఆలోచనలు కానీ ఒక విధంగా ముడిపడకపోవటం, ముడిపడినా సరే వాటిలో మోసపోవటం. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా అనేది ఎక్కువగా పొజిషన్ బట్టేసేసి మనం ఉన్న ప్రాబ్లం బట్టేసేసి క్రిటికాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఎక్కువ స్థితిగతులను బట్టేసేసి. తదుపరి మకరం అన్నమాట. మకరానికి వచ్చేటప్పటికీ ఆల్రెడీ ఉన్నది ధనస్థానంలో ఉన్నది కుజుడు, ధనచలమని ధనం వ్యయం అనేది ఎక్కువగా ఉండొచ్చు ఇప్పటివరకు. సో ఆ ప్రాబ్లం నుంచి ఇప్పుడు భాతృ సంబంధిత స్థానంలోకి పోతున్నది, తృతీయంలోకి పోతున్నది కాబట్టి అక్కడ వీళ్ళకి భాతృ సంబంధిత విషయాల్లో అంటే బెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్స్ అనే వాటి విషయాల్లో కొంచెం ప్రాబ్లం అనేది ఎక్కువ క్రియేట్ చేయబోతున్నది అన్నమాట ఈ యొక్క మకరం రాశి వారికి. కుంభానికి వచ్చేటప్పటికీ ఇది ధనస్థానంలోకి సంచరించబోతున్నది, ధనస్థానం ధన వ్యయం అనేది ఎక్కువగా అవబోతున్నది. బట్ కుంభరాశి వారికి ఏంటంటే ధనస్థానంలో ఆల్రెడీ గురువు ఉన్నాడు అన్నమాట. సో గురువు ఉండడం వల్ల కొంచెం పాజిటివ్ త్రిగ్రహ యోగం పర్ఫామ్ అవుతున్నది అక్కడ. ఏంటి ఎవరెవరు? శుక్రుడు, గురువు, కుజుడు. సో ఒక త్రిగ్రహ యోగం ఫామ్ అవుతున్నది. శుక్రుడు గురువు వచ్చినప్పటికీ మంచి ప్లానెట్స్, కాకపోతే ఇక కుజుడు కలవటమే వీళ్ళకు పెద్ద మైనస్ పాయింట్గా తయారవుతున్నది ఈ యొక్క కుంభరాశి వారికి. వీళ్ళ ధనస్థానాలకి కుజుడు వస్తున్నాడు అన్నమాట. మీనరాశి వారికి వచ్చేటప్పటికీ మీనంలోకే వస్తున్నాడు అన్నమాట ఎవరు? కుజుడు. సో మీనంలోకి ఎప్పుడైతే కుజుడు వస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే శరీర నలత ఎక్కువగా ఉండే విధంగా కనపడుతుంటుంది, ఎక్కువగా అలసిపోవటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, మోసం అనేది జరుగుతుంది, డబ్బులు ఇచ్చి మోసపోవటం కానీ ఈ యొక్క విషయాలు కొద్దిగా ధనచలామనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ధనాధిపతి కూడా కుజుడే కాబట్టి ఆయన లగ్నంలోకి ప్రవేశిస్తున్నాడు. సో ఓకే ఒక ఇంత జాగ్రత్తగా ఉండటం అనేది మెయిన్గా చెప్పవలసిన విషయం వచ్చేటప్పటికీ మీనరాశి వారికి ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఇది యాక్చువల్గా టోటల్గా ఎలా ఉండబోతున్నది ఈ యొక్క కుజగ్రహ సంచారం అని చెప్తున్నాను దాంతో. సో ఇప్పుడు పరిహార విషయానికి వస్తానమాట. ఈ యొక్క కుజుడికి మనం ఎటువంటి పరిహారం చేయొచ్చు అనేది ఎవరికైనా సరే కామన్ పరిహారం కానీ చెప్తున్నాను. యాక్చువల్గా వచ్చేటప్పటికీ ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఇక కుజుడికి మంగళవారం పూట ముఖ్యంగా మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, దాంతోపాటు రాహుగ్రహస్థ సమయం ఏదైతే ఉందో, రాహుగ్రహస్థ సమయంలో ఏదైతే ఉందో ఆ టైంలో ముఖ్యంగా మనం రాహు ఉన్న స్థానంలో నవగ్రహాల ముందు రాహు ఉన్న స్థానంలో మనం ఎర్రటి బట్టతో దీపం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే సాయంకాలం పూట చాలా చాలా మంచి ఫలితాన్ని మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. మానసికంగా కూడా శారీరకంగా కూడా ప్రశాంతత అనేది నెలకొల్తుంది. దాంతోపాటు మనం ఎర్రటి రెడ్ కలర్ షేడ్స్ ఉన్న డ్రెస్ వేసుకోవటము అనేది కూడా ఒక మంచి సూచనగా చెప్పవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి ఏ రోజైతే వస్తుందో లేకుంటే షష్ఠి రోజు కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం లేకుంటే సుబ్రహ్మణ్యకి సంబంధించిన హోమానిలో పాల్గొనటం కూడా ఒక మంచి రెమెడీగా చెప్తారన్నమాట మన శాస్త్రం ప్రకారంగా. ఇవన్నీ పరిహారాలు చేస్తూ ఒక మంచి ఇదిగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.